साई सर्वस्वं वीक्षिस्तुन्न मी अंदरू सब्सक्राइब चेसुकुन्नारा लेदा? सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि. మా ఇంటి సాయి ఈరోజు మన తండ్రి ఎవరింటి కొలువై ఉన్నాడు ఆ సాయిని మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వచైతన్య స్వాముల వారికి నమస్కారం. గురుగారు, నా పేరు స్వప్న. నేను గత 2.5 సంవత్సరాలుగా సాయి సర్వస్వం చూస్తున్నాను, మీ పూజలలో పాల్గొంటున్నాను. 2 ఇయర్స్ దాకా నా భర్తకి జాబ్ పోయినప్పుడు నా ఫ్రెండ్స్ అందరు చెప్పారు, సాయిబాబాకి మొక్కుకు ఖచ్చితంగా నీ భర్తకు జాబ్ వస్తుందని. నేను అప్పటి నుంచి సాయిబాబాని మొక్కుకుంటున్నాను. నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది తండ్రి. నేను చాలా పూజలలో పాల్గొంటున్నాను, నాకు అన్ని పూజ ఫలితం దక్కుతుంది. నేను ఎప్పుడూ ఇంత హాయిగా లేదు తండ్రి. చాలా సంతోషంగా ఉంది. నేను నిత్య పారాయణం చేసుకుంటాను, సాయి సప్తాహ పారాయణం కూడా చేసుకుంటాను. నాకు వీలున్నప్పుడల్లా సాయిబాబా వ్రతం కూడా చేసుకుంటాను. నేను సాయి పూజలు తీసుకుని నాకు చాలా సంతోషం తండ్రి. నా ఒక్క కోరిక నెరవేరలేదు బాబా, నాకు జాబ్ కావాలని నేను 8 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను. ఏ రోజుకైనా నా తండ్రి ఒక అవకాశం ఇస్తానని ఎదురు చూస్తున్నాను బాబా. మీ ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను జాబ్ చేస్తానని నమ్మకం నాకుంది తండ్రి. మీ ఆశీర్వాదం ఇవ్వండి గురువు గారు. చాలా సంతోషం తండ్రి. మా ఇంటి సాయి సాయి ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది తండ్రి. నన్ను ఆశీర్వదించు బాబా, నన్ను ఆశీర్వదించండి. సాయి శక్తి నేర్చు. రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతు ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.